హత్య కేసును ఛేదించడానికి చాలా కష్టపడ్డారు పోలీసులు. నిందితుల్ని పట్టుకోవడానికి కానిస్టేబుళ్లు భాష, మజీద్ నిద్రాహారాలు మాని శ్రమించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 150 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. దాంతో క్లూ దొరకనే దొరికింది. మడ్ గార్డ్ లేని వాహనంపై బ్లూ షర్ట్ ధరించిన యువకుడు ఓ మహిళతో వచ్చినట్టు గుర్తించారు. ముక్కలు చేసిన మృతదేహాన్ని సంచిలో తీసుకొచ్చి బొటానికల్ గార్డెన్ వద్ద పారేసినట్టు తెలుసుకున్నారు. శవం మూటను బైక్ పై తీసుకొచ్చిన వ్యక్తి ఓ చోట హెల్మెట్ తీసి వెనుక ఉన్న మహిళకు ఇచ్చాడు. ఆ సమయంలో అతని ముఖం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. అంతే, నిందితుడు ఎవరు గుర్తుపట్టే పనిలో పడ్డారు పోలీసులు. అతను ఓ బార్ లో పనిచేసే అమర్కాంత్ గా తెలియడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమర్కాంత్ తల్లి మమతాజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పింకీని చంపింది తానే అని ఒప్పుకుంది. దీంతో మమతతో పాటు ఆమెకు సహకరించిన భర్త అనిల్ జాను అరెస్టు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న అమర్కాంత్ జాను కూడా మధ్యప్రదేశ్ లో అరెస్టు చేశారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది. మమతా జాకు వికాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. మరోవైపు మృతురాలు పింకీ కూడా వికాస్ తో చనువుగా ఉండటం మమత జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా పింకీని దారుణంగా హత్య చేసినట్టు విచారణలో తేలింది. మృతదేహాన్ని తరలించే ముందు ముక్కలు ముక్కలుగా చేయాలని నిర్ణయించారు. దీనికోసం గ్రెనేట్ రాళ్లను కోసే ఎలక్ట్రిక్ రంపాన్ని కొని తెచ్చాడు అమర్కాంత్. శవాన్ని అమర్కాంత్ ముక్కలు ముక్కలుగా కోస్తున్నప్పుడు కూడా మమత పక్కనే ఉంది. తర్వాత వాటిని మూటగా కట్టి బైక్ పై బొటానికల్ గార్డెన్ వద్దకు తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారు. తొలుత మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి ఉంటారని భావించారు పోలీసులు. అయితే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లు భాష, మజీద్ కు క్లూ దొరికింది. నిందితుడి ముఖంతో పాటు బండి నెంబర్ స్పష్టంగా కనిపించడంతో పని సులువైంది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ ను సేకరించే హత్య కేసులో మిస్టరీని ఛేదించారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ సులువైంది. Between that lady Mamata Jha and Vikas, और वो Mamata Jha का ये भी बोलना है कि ये खाली बैठ के खाना खा रही है, इसीलिए भी इसको उसका गुस्सा आ रहा है. तो ये तीन चार लोगों ने Mamata Jha, विकास, अमरकांत झा और उनके फादर अनिल झा, इन चारों ने प्लान बना के उसका मर्डर कर दिया. और मर्डर में अभी तो हमारे को सिर्फ Mamata Jha मिली है. जब मर्डर किया तो पोस्टमार्टम रिपोर्ट में उसके गाल में बहुत जोर का कंट्यूजन है कि किसी ने बहुत जोर से ऐसे मारा है, एक कंट्यूजन है. उसका जो पीछे का पेल्विक रीजन है वो किसी ने लात मार के या किसी ब्लंट ऑब्जेक्ट से वो तोड़ दिया. ये पीछे का हड्डी, ये पेल्विक बोन, यहाँ पर टांग का हड्डी आके मिलता है. और उसके बाद किसी ने उसके पैर में, पेट में या तो लात मारा है या किसी ब्लंट ऑब्जेक्ट से मारा है. और उसका जो यूटरस है जिसमें दैट एट मंथ्स चाइल्ड वॉज देयर, सो दैट ऑल्सो ब्रोक एंड द एमनियोटिक फ्लूइड हैज कम आउट. और उसका रिब्स भी फ्रैक्चर्ड है. सो बिंगी हैज मे बी फॉट वेलियंटली बिफोर हर डाइंग एंड शी इज, जैसा हमारा एरुकला रहते हैं ना, शी इज फ्रॉम अ एरा कास्ट. सो वो बिंगी
का फिर आइडेंटिटी पता चलने से शी हैज मे बी फॉट एंड बिफोर शी डाइड. उसके बाद मारने के बाद इनका बिंगी का बच्चा भी है, उसको दिखा के कि तुम्हारा माँ का तबीयत ठीक नहीं है. एक दिन तक उसको 28 तारीख के दिन ऐसा चादर दे के लिटा दिए. 28-29 इंटरवीनिंग नाइट के बाद जो 28 को मार दिए इन्होंने, तो उसके बाद इसके मदर ने इसको बोला है कि एक कटिंग का टूल लेके आऊं. वो कटिंग का टूल आपको इधर है, वो दिखा दे कोई कटिंग का टूल. ये कटिंग का टूल वो खरीद के लेके आया, अमरकांत झा खरीद के लेके आया. आप दिखा दे, नीचे रख दे, देख लेंगे सब. ये कटिंग का टूल लेके आया, इस कटिंग के टूल से एक यहां पर काट दिए, हाथ काट दिए, फिर उसके बाद थाइस को काट दिए, दोनों थाइस को और लेग्स को. और पैकिंग कैसे किए हैं, टॉर्सो और एक थाई, वो गनी बैग में गोयना संचि ले लो, एंड टू लेग्स हेड एंड टू आर्म्स इन वन दैट प्लास्टिक बैग, दैट आटे का बैग में. हम क्या सोचते थे कि जब हमारे को 30th को बॉडी मिला कि वो बहुत स्वेलिंग हो गया था, कि मर्डर के बाद वो गैसेस बनता है बैक्टीरिया से, तो द बॉडी स्वेल्स. देन वी वर थिंकिंग कि यार इतना बड़ा बोरी ये कार में लाके ही डाल सकते हैं. इट कुड नॉट हैव हैपेंड विथ अ मोटरसाइकिल और विद एन ऑटो और समथिंग, इतना बड़ा बड़ा बोरी. बट देन सम ऑफ द कॉन्स्टेबल्स एंड लाल एंड इंस्पेक्टर्स दे स्टार्टेड थिंकिंग कि जब बॉडी डिस्पोज हुआ होगा तब ये बॉडी स्वेल नहीं किया होगा. इट इज क्वाइट पॉसिबल कि ये मोटरसाइकिल में लाके फेंका होगा. ये क्लू के साथ फिर से हम देखना शुरू किए और हमारे को ये मोटरसाइकिल का क्लू मिला जो 8 सेकेंड सीन पे रुका है. वो हमारे को क्लू मिलने से, ब्रेन स्ट्रॉमिंग करने से, जैसे हम क्या मैक करने कुछ नहीं, इट इज द टीम वर्क. किसी आदमी को आइडिया मिलता है, वो आइडिया मिलने से देन वी स्टार्टेड करके. इससे पहले हम दो स्विफ्ट कार, दो एक्सेंट कार, उन सबको हमने डिलीट किया कि या नहीं नहीं इसमें बॉडी नहीं आया. इन वन केस दैट ड्राइवर हैड स्टॉप्ड फॉर यूरिनेटिंग, अदर केस ही वाज टॉकिंग ऑन द सेल फोन, ऐसा हमने एलिमिनेट किया. फिर देन वी रीच द डेड एंड कि भैया आगे तो कुछ नहीं मिल रहा यार, जो भी कार रुका है हमने चेक कर लिया उसमें नहीं है. मन को स्पष्ट कनपड़ती इध किंद लेगिंग अंडी, इध ऑरेंज कलर लेगिंग, ఇది పైన చున్నీ అంటే ముఖం కనిపించకుండా దాచుకోవడం కోసం చున్నీ పైన కప్పుకున్నటువంటి చున్నీ ఇది. ఇది క్రైమ్ సీన్లో అక్యూజర్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది స్కార్ఫ్, పూర్తిగా ముఖాన్ని దాచుకోవడం కోసం స్కార్ఫ్ ఇది పూర్తిగా చుట్టడం జరిగింది. ఇది కూడా సీన్లో అక్యూజర్ దగ్గర, మమత దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది మీకు సార్ చెప్పారు, ఇది హార్డ్ మెటీరియల్, మార్బుల్ కానీ గ్రానైట్ కానీ కట్ చేయడం కోసం పర్టికులర్గా చంపిన తర్వాత పర్టికులర్ గా అమెరికన్ జాబ్ బయటకు వెళ్ళి కొనుక్కోవడం జరిగింది. దీంతోనే పీసెస్ చేశారు. ఇది బ్యాగ్, బ్లాక్ కలర్ బ్యాగ్ మీకు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. వెనకాలో లేడీ వేసుకుని ఉంది. ఇది ఎందుకు వేసుకున్నారని అడిగితే బయటికి ఏదో పని మీద వెళ్తున్నట్టు ఎవరిని అడిగితే చెప్పడానికి, నమ్మించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో వేసుకున్నారట అని చెప్తుందనమాట. ఇది ప్లాస్టిక్ వేస్టేజ్ బ్యాగ్ ఇది. ఈ వేస్టేజ్ మనము గార్బేజెస్ కానీ ఏదన్నా వేస్టేజ్ మన హాస్పిటల్ వేస్టేజ్ కానీ వాటికి ఉపయోగించేటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఇది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫస్ట్ ఈ మొండెంను కట్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఇంకొక ప్లాస్టిక్ బ్యాగ్లో, అదేవిధంగా తర్వాత గన్ని బ్యాగ్లో పెట్టడం జరిగింది. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ వాడగా ఒక పీస్ ఇంట్లో దొరకడం జరిగింది. ఇది అక్యూజ్ చూపిస్తే మనం పొజిషన్లో సీజ్ చేశాం. ఇవి మాతో పాటు ఉన్నటువంటి క్లూస్ టీము కలెక్ట్ చేసేటువంటి కొన్ని శాంపుల్స్ అక్కడ ప్యాక్ చేసి సీన్ ఆఫీసర్లు ఇవ్వడం జరిగింది. క్లూస్ టీమ్ కలెక్టెడ్ సార్.